నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. చాలామంది ఇళ్లలో భార్య జాబ్ చేస్తుంది, భర్త కూడా జాబ్ చేస్తుంటారు, కానీ ఆర్థిక విషయాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా భర్త భార్యకి చెప్పినటువంటి కండిషన్సే చూస్తూ ఉంటాం మనం. కొంతమంది అడగడం జరిగిందనమాట, ఒకళ్ళు వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే దాని మీద దానికే లైక్స్ ఎక్కువ ఉన్నాయి. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల గురించి మా భర్త మాకు చెప్పటం లేదు, దాన్ని ఎలా అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎలా అండి దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలంటారు? అంటే మనం ఎంత ఎదవలమో అర్థం అవుతుంది అక్కడ. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి నాగరాజ్ గారు, బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడుకుందాం. వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటి అని అంటే, భర్త సంపాదన ఎంత ఉంది అని తెలిసింది అని అంటే దుబారా ఖర్చులు చేసేటటువంటి భార్యలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖర్చు చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇతను కాస్త దాన్ని హిడెన్లో పెట్టి సేవ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేసే భర్తలకి మనం జై కొట్టాలి, వాళ్ళని సమర్థించాలి. కానీ కొంతమందికి అదే అమ్మాయి రోగం నాకు అర్థం కాదు నాగరాజు గారు. వీడికి 100,000 రూపాయలు వస్తాయి, కొంపలో ఎంత ఇస్తాడు చెప్పమంటారా? 10,000 కూడా ఇవ్వడు, ఒక్కొక్కడు ఇవ్వడు సార్. నిజంగా ఆ మహాతల్లులకి నమస్కారం పెట్టాలి, రెండు చేతులు ఎత్తి. ఎట్లా గడుపుకొస్తున్నారో జీవితం అర్థం కాదండి. పైగా వాడు ఇచ్చిన డబ్బులకి 30 పొద్దులా మెక్కుతాడు, మళ్ళీ 30 పొద్దులా వాడికి వాయనాలు ఉండి పెట్టాలి వాడు ఇచ్చే డబ్బులకి. ఇంకొకటి, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే అసలు నేను నిన్ను ఈ 10,000 ఇవ్వడమే నీకు చాలా ఎక్కువ అన్నట్టు మాట్లాడతాడు వాడు. అవును, ఇంత నీచమైనటువంటి క్యారెక్టర్స్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉన్నాయి. అయితే మీరు అన్నారు భార్య ఎలా తెలుసుకోవాలండి అనేసి, తెలుసుకోండి, రోడ్డు మీదకి రండి. రోడ్డు మీదకి రండి అంటే అరిచి గోల పెట్టండి అనట్లేదు, కనీసం కొంత అవగాహన మీ స్థాయికి రావాలి. ఇతను పలానా చోట ఉద్యోగం చేస్తున్నాడా, రైట్, అక్కడికి వాటికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మీకు ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని జస్ట్ మాట వరుసకి మా ఆయనకి ఇప్పుడు సపోజ్ 60,000 వస్తాయి అనుకోండి అని మీరు ఊహించింది చెప్పండి. అప్పుడు అవతల వాడు ఏం అబ్బాయి 60,000 రావండి 40,000 వస్తాయి అంటాడు. లేదు మా ఆయనకి 40,000 వస్తున్నాయి అనండి అని, 60 లేదండి 80 వస్తున్నాయి అని వాడు అసలు విషయం చెప్తాడు. అంటే మీరేదో కంప్లైంట్ కింద అడగద్దు, అడిగితే మళ్ళీ వీడెళ్ళి ఆడ మోసేస్తాడు. ఏంట్రా మీ ఆవిడ వచ్చి ఇట్లా అడిగింది ఏంటి ఇంటో చెప్పమంటగా అంటే ఈడికి ఒక కడుపుమంట. లేదు ఇంకొకళ్ళు పాపం కొంచెం అమాయకంగా అదేంటారు నీకు బుద్ధి ఉందా అసలు ఇంట్లో ఆడపిల్లకి చెప్పవా భార్యకి చెప్పవా తెలియకుండా ఎట్లా చేస్తున్నావు అని గడ్డి పెట్టే స్నేహితులు కూడా ఉంటారు, ఏది చెప్పినా ప్రమాదమే. కాబట్టి కొంచెం లౌక్యం, ఆఫీస్లో పనిచేసేవాళ్ళు కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు సార్, డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక లెక్క పత్రం ఉండదు వచ్చే ఆదాయానికి. ఒక నెలలో వాడు 100,000 రూపాయలు సంపాదించుకుంటాడు, 6 నెలలు ఏమి లేకుండా ఖాళీగా కూర్చొని తింటాడు. సంవత్సరంలో 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, లేదా నెలలా 1,00,000 రూపాయలు సంపాదించిన వాడు ఆడ ఇంట్లో బేకార్ లాగానే ఉంటాడు వాడు. ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, అయ్యగారికి ఏమైనా బయట ఆ యొక్క పూలరంగడి వేషాలు ఉన్నాయా, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అనేది కొంత మెలకువగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలే ఎక్కువ ఉంటాయి నాగరాజ్ గారు. వాడు ఇంట్లో గనక నీకు వచ్చే జీతము, నీ భార్య మంచిది, ఆవిడ నీకు కోఆపరేట్ చేస్తున్న భార్య అనుకుంటే గనక వాడు ఇంట్లో చెప్పటం లేదంటే ఖచ్చితంగా వాడికి బయట వాళ్ళ పేరెంట్స్ కన్నా పెట్టుకునేది ఉంటుంది ఈ అమ్మాయికి తెలియకుండా, లేదా వాళ్ళ అక్క చెల్లెళ్ళ కన్నా పంపించే వ్యవహారాలు ఉంటాయి. లేదు అనంటే అయ్యగారికి ఇంకొక పూబంతో చేమంతో ఇంకొక గులాబీనో రేకులు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ గులాబీ రేకులకి ఖర్చు పెట్టడానికి వాడికి మిగిలిన సొమ్మంతా దానికి ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది నాకు తెలుసు, చాలా వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ వ్యవహారాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, అమ్మ నువ్వు భార్యవి, నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నువ్వు నలుగురిలో పెట్టి అడిగినా నీకు హక్కు ఉంది, ఎందుకంటే నీ కుటుంబం పైకి రావాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నాగరాజు గారు, పొరపాటున బంధువులకి చెప్పామనుకుందాం, ఏమండి మా ఆయన జీతం ఇవ్వట్లేదను ఇంకోటను, ఆ బంధువు జ్ఞానైతే వాడు పెద్దరికం, వాడి మనసులో పెద్దరికం ఉండి ఉంటే వాడు ఏం చేస్తాడు అనంటే కూర్చోబెట్టి ఇది తప్పు అని ఖండించి
అరే కనీసం 60,000 వస్తున్నాయి, 15,000 ఇవ్వడం ఏంటి, కనీసం 25,000 అన్న, సగం ఇవ్వు సగం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని కూర్చోబెట్టి రాజీ చేసి ఒప్పించేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు నాగరాజు గారు ఇలా దుంపల దగ్గర, వీళ్ళకి ఏం పేరు పెట్టాలో డిక్షనరీలో, నేను చాలా ఎతికాను కానీ ఉన్న పదాలు సరిపోలేదు వీళ్ళకి, ఇంకా ఇంకేదన్నా భాష ఉంటే బాగుండనిపించింది నాకైతే మాత్రం. వీళ్ళకి ఈ డిక్షనరీలో పదాలు దొరకలేదు కానీ నాగరాజు గారు, కాకపోతే మాత్రము నాకు అనిపిస్తుంది అన్నమాట, గరుడ పురాణంలో కనుక కొన్ని శిక్షలు ఉంటాయి చూసారా, కుంభీపాకము, ఆ తర్వాత సర్ప గరుడ ఏదేదో ఉంటాయి కదా, ఆ పాకాలన్నిటిలో ఈ నా కొడుకుల్ని వేసేసి ఈ వెధమొహాల్ని, ఈ చెత్తమున మొహాలు కొన్ని ఉంటాయి ఆడాళ్ళు, ఆటిల్ని కూడా దాంట్లో వేసేసి బాగా వేపి తీసి క్లిప్పు కట్టాలనిపిస్తుంది అన్నమాట. ఈ పెంట మొహాలు సంసారాన్ని కూడటం మానేసి పొరపాటుని ఇది చెప్పుకుంది అనుకుందాం, అన్నయ్య అసలు నీ గురించి ఎట్టా చెడుగా ఎట్టా ప్రచారం చేస్తుందో తెలుసా నీకు, నువ్వు ఇట్టంట నువ్వు అట్టంట అని ఇది మోస్తుంది. లేదా బావగారు అవ్వా ఏ ఆడదన్న అట్ట చెప్పుకుంటుందా అండి, అసలు మీ తమ్ముడండి నాకు ఎంత ఇస్తాడండి, నేను అసలు బయటికి చెప్పారు, ఈ ముండ లాగేది లాగుతూనే ఉంటుంది ఈ మొహం, ఇది చేయాల్సినన్ని చేస్తూ ఉంటుంది, కానీ ఎదుటి ఆడదాని కాపురంలో నిప్పులు పోయడానికి ఇది రెడీగా ఉంటుంది అన్నమాట. ఇలాంటివే ఎక్కువ ఉంటాయి నాగరాజు గారు, బయట పడిందా ఆడది బయట పడిందా, కర్మ గాలి, కుటుంబం విషయాలు, స్నేహితురాలనో లేకపోతే పక్కింటావడనో లేకపోతే తోడికోడలనో ఆడపడుచనో లేకపోతే సొంత అక్క చెల్లెళ్ళనో నోరు ఇలా విప్పిందో, ఇక దీని వెనక మాల అంటగట్టేస్తారు సార్, ఇది ఇట్లా చెప్పుకొని ఇద్దరు ముగ్గురులో చెప్పుకొని ఇట్లా బయటకు వచ్చిందంటే ఇక దీని గురించి ఆడుకుంటారు సార్, దీందే తప్పండి మగాడన్న తర్వాత నోరేసుకుని ఎందుకు పడుతుందండి, ఇట్లా అనొచ్చా అండి, అట్లా చేయొచ్చా అండి, ఇది చేయొచ్చా అండి, నవ్వుకుంటారు నవ్వుకుంటారు. అవును అర్థమైందా, ఆవిడ బాధలు పోన్లే కదా అని వచ్చి ఇక్కడ ఆవేశం చెప్పుకొని వెళ్తే ఇవి వీళ్ళ కామెడీ సీన్ల కింద ఉంటాయి అన్నమాట. దానికి మాత్రమే తెలుసు సార్ అది ఎంత భరిస్తుంది అనేది, ఆ ఆడది దాని మనసులో ఉన్నటువంటి క్షోభని అది బయటికి ఆ మాత్రం అన్నా చెప్పుకోకపోతే పిచ్చికి చచ్చిపోతారు సార్. నిజంగా చెప్తున్న 85% ఆడవాళ్ళు ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధను బయటికి చెప్పుకోలేక క్యాన్సర్లకో షుగర్లకో డిప్రెషన్లకో వీటన్నిటికీ గురవుతున్నారు సార్. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనంటే ఆ బాధ, ఆ డిప్రెషన్, ఆవేదన బయటికి వెళ్ళేటటువంటి సోర్స్ లేకపోవడం. పక్కింటాళ్ళకి చెప్పుకున్నావా ఈవిడ బయటికి రాగానే ఇక అక్కడ గుమిగూడేసేసి ఈవిడ మీద స్టోరీ స్టోర్, ఆడు మాత్రం పురుష పొంగోడు మాత్రం ఎంత ఉత్తముడైపోతారంటే ఈ ఆడ వస్తున్నాయి నోట్లో కంట్రోల్ చేసుకోవాలన్నా అక్కడే వీటికి మగాడు మహా గొప్పవాడండి అట్టండి మగాడు మాత్రము బాధ చెప్పుకుంటానికి వచ్చిన ఆడది ఎదవా సార్. ఇంకొకటి పుసిక్కిన దీనికి ఏదైనా ఒక ఇండివిజువాలిటీ ఏడ్చింది అనుకుందాం, సమాజంలో ఇది కూడా ఒక పక్కన నిలబడి సంపాదిస్తుందో లేకపోతే ఇది కూడా ఒక ఐడెంటిటీ ఉందో, దాని దుంపదగ దాని కర్మ కాలి బూడిదైపోయి ఆ బూడిద దాన్ని ఏమంటారు పాతాళంలో వేసి దాపెట్టేసేసి పూడ్చేస్తారనమాట వీళ్ళందరూ కూడా. అంత నీచాతి నీచమైనటువంటి ఈర్ష అసూయ ద్వేషాలన్నీ అది భరించాల్సి వస్తుంది. ఎవరికి చెప్పుకోవాలి సార్ చెప్పండి, ఎవరికి చెప్పాలా, పోరాడండి మీ హక్కుల కోసం పోరాడండి. నీ భర్తకి ఆదాయం ఎంత వస్తుందో, నీకు ఇంట్లో ఇవ్వడం లేదో, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో ఫస్ట్ వాడినే అడగండి, వాడి ఇంట్లో గొడవ పెట్టాడో వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోలేదా పంచాయతీ పెట్టండి, ఏం పర్వాలేదు సార్ మన కాపురాన్ని రోడ్డు మీద వేసుకోవట్లా చక్క పెట్టుకుంటున్నాం, దీనికి గొడవలు పెట్టుకోకుండా ఇది ఏంటి అనే ఒక మాట మీద మీరు కూర్చోండి, ఏది కాదు అంటారా, తీసుకెళ్ళి ఒక కేసు పడేయండి వాడి మీద, నాకు వీడు మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి నెలకి, కాపురం చేస్తా విడాకులు కాదు నేను అడిగేది, మెయింటెనెన్స్ కొంపకి ఈడు మెయింటెనెన్స్ ఎంత ఇవ్వట్లేదు, నాకు ఇస్తావా సస్తావా 2 నోటీసులు పంపండి, ఆడు లభ 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 కొట్టుకొని మొత్తం ఆడికి సంబంధించిన వాళ్ళందరూ నీకు సంబంధించిన వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు మీటింగ్ పెడతాడు, ఏం పర్వాలేదమ్మా ఇట్లాంటి వెధవలతో మానసిక క్షోభం అనుభవిస్తూ ఈ విధంగా మెసేజ్లు పెట్టే కంటే పోరాడుతూ చచ్చిపోండి, గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోండి లేకపోతే ఇంకేదన్నా అయి చచ్చిపోండి, కానీ గెలవండి మీ ధోరణితో మీరు గెలవండి, మీ నిజాయితీతో మీరు గెలవండి, మీ హక్కుల కోసం పోరాడి గెలవండి,
పోరాడండి, ఆ పోరాటం మీకు గెలుపునే ఇస్తుంది తప్ప ఏమి చేయదు. నోరు మూసుకొని ఉండటం వల్ల చాలామందికి నేను చెప్పాను నాగరాజు గారు మొదట్లో, అమ్మ కొంచెం ఊర్చుకోండి పిల్లలు చేతికి వస్తారు కదా, ఏమవుతుందో తెలుసు చెప్పమంటారా నాగరాజు గారు. కొంతమంది పిల్లలు చేతికి వచ్చిన తర్వాత తల్లిని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు, కానీ ఎక్కువ శాతం మాత్రం వాళ్ళు కూడా రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతున్నారు నాగరాజు గారు. ఈవిడ త్యాగానికి అర్థమే లేదు. వీడేం చేస్తాడు, ఈ ముండా కొడుకు నేను తిడుతున్నా ఇంకా తిడతా, ఎందుకంటే అన్ని ఏడుపులు అంత బాధ నేను చూస్తున్నాను కాబట్టి. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేంత వరకు పట్టించుకోడు సార్, ఒక్క రూపాయి ఇవ్వడు సార్. ఈ పిల్లలు కూడా తల్లి ఎలాంటి బాధపడుతుందో చూస్తూనే ఉంటారు సార్. ఎప్పుడైతే వీళ్ళు సంపాదన చదువులు అయిపోతున్నాయి, ఇక వీళ్ళు సంపాదనలోకి వెళ్తున్నారు అనగానే ఈ దరిద్రుడు ఎంత దరిద్రుడు అంటే, ఈడు ఎంత లౌక్యుడు అంటే, ప్రపంచం మొత్తం ఇట్లాంటి వెదల్ని చొప్పు తీసుకుని తరిమి తరిమి కొట్టాలి, ఇట్లాంటి పిల్లల్ని ఇట్లాంటి మొగుడిని కూడాను. వీడు ఇమ్మీడియట్గా వాళ్ళ వైపు ఇదైపోయి షిఫ్ట్ అయిపోయి వాళ్ళకి ఏం కావాలో అప్పటి నుంచి ఇస్తూ ఉంటాడు. లేదనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తల్లి గురించి చెడుగా చెప్పి ఏం చెప్తాడో తెలియదు సార్. అది ఇప్పటికీ బ్రహ్మరహస్యమే, అది ఇప్పటికీ బ్రహ్మరహస్యమే. చెప్తాడో పిల్లలకి తెలియదు, తల్లి నుంచి సపరేట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు ఒకటి సార్, పిల్లలు తండ్రి, ఆ తండ్రికి సంబంధించిన వాళ్ళందరూ ఒకటి. ఇది అనాథలాగా పడి ఏడ్చి సస్తా ఉంటుంది. ఎవరి కోసం వీళ్ళ త్యాగాలు చేస్తుంది చెప్పని చెప్పండి. చాలా ఇళ్ళల్లో జరుగుతుంది, చాలా ఇళ్ళల్లో. నేను చూపిస్తాను సార్, కామెంట్ పెట్టే వాళ్ళకి ఏం అర్థమవుతుంది సార్, ఏం అర్థమవుతుంది. వీళ్ళందరూ ఎన్ని సంసారాలు చూసుంటారు, ఎంత ప్రపంచాన్ని చూశారు, ఎంతమందిని చూశారు సార్. ఒక్కొక్క ఆడది గుండె పగిలి ఏడుస్తుంటే నా ఆఫీస్ దద్దరిల్లిపోతుంది, అంత ఏడుస్తుంది వచ్చి. ఏమండి వాడు అసలు ఎన్ని త్యాగాలు చేస్తారంటే, వాళ్ళకి షుగర్ పేషెంట్లు అవుతారు, ఇంకొకటి అవుతారు, ఇంకొకటి అవుతారు. ఏది కాస్ట్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే డబ్బులు అయిపోతాయి అని చెప్పేసి అని ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉపశమనంకి సంబంధించినటువంటి టాబ్లెట్లు వేసుకుంటారు, కానీ వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఆ సమస్యకి తీసుకోరు సార్. అట్లా రోగం ముదర పెట్టుకుని చివరికి నా దగ్గరకు వచ్చి మేము ఏం సాధించాం మేడం అని నన్ను అడుగుతుంటే నా దగ్గర ఏం ఆన్సర్ ఉంది చెప్పండి. వాళ్ళు కేవలం బాధ చెప్పుకోవడానికే నా దగ్గరకు వస్తారు సార్, సొల్యూషన్ కాదు. బాధ చెప్పుకోవడానికి, ఎందుకు బాధ చెప్పుకోవడానికి వస్తారు తెలుసా సార్? మేడం మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలే. మా అమ్మ నాన్న ఉన్నంత వరకు అమ్మ అత్తగారింట్లో నోరు మూసుకుని ఉండాలి, అమ్మ మొగుడేం చెప్పినా నోరు మూసుకుని ఉండాలి, నోరు మూసుకుని ఉండాలి, నోరు మూసుకుని ఉండాలి, పడాలి 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 అని చెప్పారు. తర్వాత నా ఆడపడుచులు సార్, నేను ఏదైనా మాట్లాడానంటే నాకు నోరు ఎక్కువనో లేకపోతే నేను ఇంకొకటనో నా మీద ప్రచారాలు చేశారు. నా తోడుకోడళ్ళు ఇక నేను చెప్పనే అక్కర్లా, నాకు కాటన్ చీర కొనియడ కానీ నా మొగుడు నా తోడుకోడళ్ళకి పొట్టి చీరలు కొనిస్తారు. ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు, కొనించుకునే దరిద్ర మొహాలు ఉన్నాయి. ఆడ జాతి గురించే మాట్లాడుతున్నా నేను, ఇవి కూడా ఉన్నాయి సార్. ఇంకొకటి అక్కడ తిండి లేకో తిండి సరిపోకో లేకపోతే కొట్టుకుని సస్తుంటే ఇది పోయి దాని మొగుడుతోటి పట్టు చీరలు కొనుక్కొచ్చుకునే జాతకాలు బోళ్ళు ఉన్నాయి సార్, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి సార్. ఎంత ఏడుస్తారంటే ఒక ఆడది సాటి ఆడది విడి వీళ్ళకి సాయానికి రాదు, ఇంట్లో ఉన్న బంధువులు రారు, రక్త సంబంధాలు రారు, ఒంటరిగా ఎక్కడికి పోవాలి సార్? అర్థం కాక అదే పంచన పడి ఉండి అదే చోట నికృష్టమైనటువంటి జీవితం గడుపుతూ ఎందుకోసం? నా ద్వారా నా బిడ్డల్ని కన్నాను, నా ద్వారా ఈ బిడ్డలు ఈ భూమి మీదకి వచ్చారు, వాళ్ళని నేను ప్రయోజకులు చేస్తే వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, వాళ్ళని నేను గట్టెక్కించిన దాన్ని అవుతానని పిల్లల కోసం త్యాగం చేస్తుంది. తనను తను త్యాగం చేసుకుంటే చివరికి వచ్చేసరికి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈ ముండా కొడుకు కన్న విషపు పురుగులు ఇవన్నీ ఒక చోటకైపోతాయి, ఒక దీంట్లోకి వచ్చేస్తాయి. వచ్చేసి ఏం చేస్తాయి? ఆ మొత్తం అంతా ఒకటయ్యేసరికి ఈవిడలో విషం పెరిగి 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 నెత్తికెక్కేస్తుంది సార్. చచ్చే మూమెంట్లో చావాలా బ్రతకాలా జీవశ్చవం అయ్యి ఎక్కడో కొన ఊపిరి ఉంటుంది కదా సార్, ఆ కొన ఊపిరిలో ప్రియా చౌదరి కనిపిస్తుంది సార్. ఈమన్నా నా బాధ వింటుందేమో, ఈమె కన్నా చెప్పుకుంటే నా ఆత్మసంతృప్తి ఉంటుందేమో, చచ్చే ముందు ఈవిడికన్నా నిజాలు చెప్పి నేను చచ్చిపోదామనుకుని నా దగ్గరికి వచ్చే ఆడవాళ్ళను వందల మందిని చూపిస్తానమ్మా నేను. ఎవరు చెప్పాలి సార్ వీటికి సమాధానం? ఈ మగ
చేసే ఈ దాష్టికాలకి ఎవరు సార్ సమాధానం చెప్తున్నారు? ఏ సమాజం పట్టించుకుంటుంది? ఏ బంధువులు పట్టించుకుంటున్నారు? ఏ న్యాయస్థానం ముందుకు వస్తుంది చెప్పండి? ఎంతమంది న్యాయస్థానం చుట్టూ వెళ్తారు? ఆడది కోర్టుకు ఎక్కితే ఊరుకుంటారా సార్? ఇంట్లోనే ఊరుకుంటారా సార్? ఎంత వేలెత్తి చూపిస్తారు సార్? ఎంతమంది నలిగిపోతున్నారు ఏం తెలుసో? ఒక్కొక్క ఆడదానికి దాని మొగుడు తాగుబోతు తిరుగుబోతు అన్నీ ఉంటాయి, అది ఇంట్లో నరకం అనిపిస్తుంది. కానీ ఇంకొక ఆడదొచ్చి కనుక బాధ చెప్పుకుంటే, అరే నాలాంటి ఆడదేనే ఇది, ఒక ఓదార్పునిద్దాము, ఓరిమితో ఉందాము, ఒక సహాయం చేద్దామనేది, ఇట్లాంటి దానికి కూడా ఉండదు సార్. అది కూడా తీసుకెళ్ళి ఇంకొక ఎడిషను ఆ మొగుడికేసే బాబు మాట్లాడుతుంది, ఆ మొగుడు పక్కనే జారుతుంది. ఇది ఏం ప్రపంచం అండి? ఇది ఎక్కడ ఉన్నాం సార్? మనము ఎక్కడ మానవత్వాలు చచ్చిపోయినాయి సార్. మనుషుల్లో స్వార్థం స్వార్థం, ఈర్ష, కోపం, ద్వేషం, అసలు మనం మనిషిగా బ్రతుకుతున్నామా లేదా అనేదే మనిషి మర్చిపోయినాడు. ఇంకెక్కడ సార్? భర్తకి భార్య ఏది, భార్యకి భర్త ఏది? వాడు ఏ మేషాలు వేస్తే అదే జరుగుతుంది. ఈరోజు బలవంతుడు తెగిడి చేసినాడు, అన్నిటికీ సిద్ధపడినాడు, ఏ బతుకు బతికితే ఇవాళ అదే శాసనం, అదే గొప్ప, అదే జీవితం. బలవంతుడు ఏది రాస్తే, ఏది జీవితాన్ని ఏది అనుభవిస్తే, ఏది లీడ్ చేస్తే, ఎవడు ఎంత తెగించి బ్రతికితే ఈరోజు దాన్ని మిగిలిన వాళ్ళు అనుసరించే స్థాయికి దిగజారిపోయిన మానవత్వంలో మనం బ్రతుకుతున్నాం, మనుషులుగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు చెప్పండి, సంపాదనని ఏ విధంగా ఒక ఆడది తెలుసుకోవాలి? ఇలాంటి ప్రపంచంలో ఏం చేయాలి? బయటికి రావడం తప్ప, అడగడం తప్ప, పోరాటం తప్ప? పోరాడండి అమ్మా, ఇక ముందైనా బయటకు వచ్చి పోరాడండి, పోరాడండి. ఎందుకంటే 15,000 ఆడు మీ ముఖాన పడేసి మిమ్మల్ని ఏదో ఉద్ధరించేస్తున్నానని వాడి డబ్బా వాడు కొట్టుకుంటూ వాడికి కావలసిన సుఖాన్ని సమాజం నుంచి, పక్కింటి ఆడదాని నుంచి, ఎదురింటి మగవాడి నుంచి, అందరి నుంచి వాడు సాధించేసుకుంటున్నాడు. పిప్పిగా మిగిలింది నువ్వే. కనీసం ఇప్పుడైనా నోరు విప్పి నీ హక్కుల్ని నువ్వు సాధించుకో. చేయండి, ఫైట్ చేయండి. గెలిస్తే నువ్వు గెలుస్తావు, నీ పిల్లలు గెలుస్తారు. ఓడిపోయావా, ఇదే జీవితం ఉంటుంది, ఇంకా అంతకుమించి ఏమి ఉండదు. అట్లీస్ట్ నీ వాయిస్ అన్న బయటకు వస్తుంది, నీకు ఒక సంతృప్తి అన్న ఉంటుంది, ఆ నీలో ఉన్నటువంటి ఆ నైరాశ్యం మొత్తం బయటకు వస్తుంది. కమ్అవుట్. మీరు చెప్పిన దాంట్లో చాలా తీసుకునేటువంటి విషయాలు ఉన్నాయి. కొంతమంది వైఫ్కి చెప్పుకుంటూ ఉంటారు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది. కొంతమంది అయితే ఇంట్లో వన్ సైడ్, అంటే కాయిన్కి వన్ సైడ్ మాత్రమే ఉంటారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారు, కానీ భర్త సైడ్ ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారు, కానీ భార్యకు మాత్రం చెప్పరు. సో అటువంటి ఇన్సిడెంట్స్ చాలా ముడిపడినటువంటి విషయాలు కూడా చాలా చెప్పడం జరిగింది. ఎంత మంది సార్ ఒంటరి తల్లులు మిగిలిపోయినారు సార్ ఈ ప్రపంచంలో. వాళ్ళందరినీ పిలిపించమంటారా? మనందరం కలిసి ఒక మీటింగ్ పెడదామా? పెట్టి ఈ కెమెరా తరపున వాళ్ళందరినీ, మా ఈ మగాడు అనేటటువంటి దరిద్రులు వెనకేసుకొచ్చి వాళ్ళందరికీ చూపిద్దామా? ఆడతల్లులందరినీ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు సార్? ఈ నీచులకి ఏ చావన్నా రాదు సార్. మంచి మంచి వాళ్ళందరూ చస్తారు. ఈ వెధవలు బ్రతికుండా ఎందుకు భూమికి భారం తప్పితే ఎందుకు ఎందుకుంటారో కూడా నాకు అర్థం కాదు. భూమాత ఎలా భరిస్తుందో వీళ్ళని కూడా అర్థం కాదు నాకు. నిజంగా ఆడది నిజంగా ఆ భూమాత అంత ఓర్పు కలిగి ఉంటుంది, కాబట్టి వీడు బతుకుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్, ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, లేదు అని అంటే, ప్రియా చౌదరి గారి క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే, ప్రియా చౌదరి గారిని మీరు మీట్ అవ్వాలి అనుకుంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా బయట కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, లేదంటే కొన్ని ఎన్జిఓస్ కానివ్వండి, లేదంటే కొన్ని అపార్ట్మెంట్స్ కానివ్వండి. సో ప్రియా చౌదరి గారి క్లాసెస్ మీకు కనెక్ట్ కావాలి అనుకుంటే, ఎమోషనల్గా కూడా చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు, డిప్రెషన్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కనుక మీ కాలేజ్లో కానీ, లేదా స్టూడెంట్స్ విషయంలో మీరు ఆలోచించే విషయంలో కానీ, లేదంటే కొన్ని కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, మీకు ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ ఏదైనా సరే, వాటిల్లో ప్రియా చౌదరి గారి క్లాసెస్ మీకు కనెక్ట్ కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ముఖ్యంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరే సరిపోతుంది. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు ఫాలో అయ్యి అందులో మీరు కనుక మెసేజ్ పెడితే దాని త్రూ మీకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. మీకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒకళ్ళు కనుక వాటికి సంబంధించి రెస్పాండ్ అయ్యి పెట్టినా కూడా అది వీడియో రూపంలో మేము చేస్తే 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక సొల్యూషన్ రూపంలో మీతో పాటు 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా మీరు ఫాలో అవ్వండి. కొన్నిసార్లు మెసేజెస్ కనుక నాకు రాలేదు అని అంటే నేను కొన్ని ఫొటోస్ అవి పెడుతూ ఉంటాను కదా, వాటి కింద పోస్ట్ మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు.
ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.